తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన బిల్స్ కానీ ఇతరత్ర ధనం కానీ చేతి కింద పరిస్థితిగా గోచరిస్తుంది. మీరు ఎక్కువగా ఆశలు పెట్టుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సజీవంగా ఉంటాయి. వాటి వల్ల మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. దైవానుగ్రహం కలుగుతుంది. దేవాలయానికి విరివిగా విరాళాలు ఇస్తారు. మానసికమైన సంతోషాన్ని పొందగలుగుతారు. చిన్నపిల్లలు వాళ్ళ ఆటలు పాటలు మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, ఐఏఎస్ ఐపీఎస్ ఐఐటి వంటి పరీక్షలకు సంబంధించిన విషయ వివరాలు ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి. బ్యాంకు పరీక్షలకి ఎంపిక అవుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. మీరు చదువుకున్న చదువుకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఉన్నటువంటి శారీరక మానసిక ఒత్తిడి అధిగమించడానికి ఇతరత్ర అవకాశాల కోసం మీరు చేసిన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వాటిని చక్కగా దొరకపుచ్చుకొని అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు. కుటుంబ పరమైన వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ కూడా మీ మాట పెట్టారు. అందరూ కలిసి నిర్ణయాలు తీసుకొని దాని ప్రకారం నడుచుకోవడం అనేది జరుగుతుంది. కుదరదు అనుకున్నటువంటి సంబంధం చివరి క్షణంలో కుదురుతుంది. మానసిక సంతోషం కలుగుతుంది. వివాహాన్ని చాలా ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. వివాహం కానటువంటి మగపిల్లలకు కూడా ఈ వారం వివాహం కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వివరాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం సంప్రాప్తిస్తాయి. అంతేకాకుండా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెప్పులు పొందగలుగుతారు. రాజకీయ నాయకుల యొక్క మెప్పులు పొందగలుగుతారు. రాజకీయ జీవితం బాగుంటుంది. నామినేటెడ్ పోస్టు కోసం మీరు చేసే ప్రయత్నాలు కొంతకాలం వాయిదా పడే పరిస్థితిగా గోచరిస్తుంది. అంతేగాని పదవి మాత్రం ఎక్కడికి పోదు. మానసికమైనటువంటి దృఢత్వాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఆధ్యాత్మికపరమైనటువంటి వ్యవహారాలని చక్కగా నిర్వహించగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. చాతులైనంత వరకు సంతానాన్ని బయట తీసుకోవడానికి కుటుంబ వృద్ధి కోసం మీరు ఎంతగానో ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ సఫలీకృతం అవుతాయి. అయితే గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత బాధించే పరిస్థితిగా గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కానివ్వండి, భూములు అమ్మకాలు కొనుగోలు సంబంధించిన విషయ వ్యవహారాలు కానివ్వండి, అనువంశిక ఆస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు సానుకూల పడతాయి. కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. మంచి కార్యక్రమాలని కాబోనుకున్న కార్యక్రమాలు ఎవరైతే ఉన్నాయో వాటిని కూడా మీరు ఈ వారం ఏదో విధంగా పరిష్కారం చేసి సానుకూల పరచుకోగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేషంగా చురుగ్గా పాల్గొంటారు. దొంగ స్వామిత్వ మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది. అందువల్ల ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పే విషయాల్లో వాస్తవాలతో తెలుసుకోండి. వాటి గురించి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరణ తీసుకుని దాని ప్రకారం నడుచుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పుడు కూడా ఈ వారం దాదాపుగా అన్ని విషయాల్లోనూ ఎదురు లేకుండా ఉంటుంది. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా అమ్మవారి దగ్గర ఎరుపు ఒత్తులతోటి దీపారాధన చేయడం వల్ల మంచి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఇంటికి పట్టినటువంటి అరిష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. మా తప్పకుండా సానుకూలమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు.